గంజిమయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వీడి క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము ఈశ్వరము సౌండ్ నీ పాదాలు అపరంజిమయము నీవే నా తోడువై నీవే నా జీవమై నా హృదిలోన నిలిచిన జ్ఞాపికవై నీవే నా తోడువై నీవే నా జీవమై నా హృదిలోన నిలిచిన జ్ఞాపికవై అనువనువున నీ కృప నిక్షిప్తమై నన్ను ఎన్నడు వీడని అనుబంధమై అనువనువున నీ కృప నిక్షిప్తమై నన్ను ఎన్నడు వీడని అనుబంధమై యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వీడి క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీవే నా శైలమై నీవే నా శృంగమై నా విజయానికే నీవు భుజబలమై నీవే నా శైలమై నీవే నా శృంగమై నా విజయానికే నీవు భుజబలమై అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నను వెనుదీయనీయక వెన్ను తర్చినావు అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నను వెనుదీయనీయక వెన్ను తర్చినావు యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వీడి క్షణమై నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీవే వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు అద్వంతమై నీవే వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు అద్వంతమై అమర లోకాన శుద్ధులతో పరిచయమై నను మైమరచినేనేమి చేసేదను అమర లోకాన శుద్ధులతో పరిచయమై నను మైమరచినేనేమి చేసేదను యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వీడి క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము యెషయా గ్రంథము 40వ అధ్యాయము యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు,
వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మ సిల్లక నడిచి పోదురు. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు నా నిండు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదే రీతిగా దేవుని పిల్లలైన మీ అందరికి కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఉండేటువంటి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మనం చదివిన వాక్య భాగంలో దేవుని కొరకు ఎదురు చూసేవారు, దేవుని వైపు చూసేవారు, లోకం వైపు చూసేవారు. ఇక్కడ లోకం వైపు చూసేవారని వ్రాయబడలేదు, కానీ మనము దేవుని వైపైనా చూస్తాము, లేదనుకుంటే లోకం వైపైనా చూస్తాము. చూడడం అంటే దాని అర్థం మన వైఖరి, మన అడుగులు ఆ వైపున నడవడం, ఆ వైపున మనము వెంబడించడం. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఇక్కడ యేసు వైపు చూచుచు అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 మనం చూస్తాము. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. యేసు వైపు చూచుచు, దేవుని వైపు చూడడం, దేవుని వైపు నడవడం, దేవునితో నడవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయముగా ఈరోజున నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును వెంబడించిన మొదటి దినాల నుండి ప్రభువుని వెంబడించడం ప్రారంభించిన ఆ విశ్వాస ప్రయాణం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంటాడు, అపవాది కూడా మనలను శోధిస్తూ ఉంటాడు దేవునికి దూరంగా తీసుకోవడానికి. దేవుని మార్గం తప్పించడానికి అపవాది కూడా ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రియులారా, దేవుని పిల్లలైన మనము దేవుని బిడ్డలుగా ఎప్పుడు దేవుని వైపే చూడాలి. కరువు వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, మన జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలు ఎదురైనా మనము దేవుని వైపు చూడడం నేర్చుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుని వైపు కాకుండా భక్తులే వారు లోకం వైపు చూసి వారి ఆత్మీయ జీవితాల్లో ఎంతో నష్టపోయినటువంటి సందర్భాలు మనకు బైబిల్ గ్రంథంలో కనపడతాయి. రూతు గ్రంథంలో ప్రాముఖ్యంగా నయోమి, రూతు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు చాలా కీలకమైనటువంటి పాత్రలో ఉన్నారు. మిగతా ఎలిమెలకు, మహులోను, కిలియోను అనే వారు ఉన్నారు, కానీ ఈ ముగ్గురు పురుషులు వారు మధ్యంతరాన వారి ఆయుష్ పోగొట్టుకొని వారు మరణించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇద్దరు స్త్రీలు ప్రాముఖ్యంగా అందులో నయోమి, రూతు. కాకపోతే ఈ గ్రంథానికి రూతు అను పేరు పెట్టబడింది. ఎందుకనగా రూతు మరలా మూడు బారిన జీవితం చిగిరించి ఆశీర్వాదకరముగా మారింది కనుక ఆ పేరు పెట్టబడింది. కానీ ఇక్కడ నయోమి గురించి వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు బెత్లహేమును విడిచి వారు మోయాబు దేశమునకు వెళ్ళినట్లుగా మనం చూస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి బెత్లహేము అనేది దేవుని కనుదృష్టిలో ఉన్నటువంటి ప్రాంతముగా, అంటే మోయాబు దేవునికి కనబడట్లేదని కాదు, కానీ బెత్లహేములో ప్రత్యేకంగా దేవుని ప్రజలను, దేవుని బిడ్డలను ఉంచినటువంటి స్థలం అది. బెత్లహేము అనగా రొట్టెల ఇల్లు అని మనకు భక్తులు అర్థం చెప్తూ ఉన్నారు. అంటే ఎప్పుడు సమృద్ధి ఉండేటువంటి స్థలం. సమృద్ధి ఉండేటువంటి స్థలంలో కూడా ఒకనొక సందర్భంలో కరువు వచ్చినట్లుగా రాయబడింది. కొన్ని దేవుడు అనుమతించేటువంటి శ్రమలు, దేవుడు అనుమతించేటువంటి కష్టాలు, దేవుడు అనుమతించేటువంటి కరువులు, ఇవి మన మేలు కొరకే వస్తాయని గమనించాలి. చూడండి, దేవుడు ఏ సమయంలోనైనా లేఖన చెప్తా ఉంది, ఆయన ఇష్టపూర్వకంగా ఎవరికి బాధనైనను శ్రమనైనను కలిగించని దేవుడని మనము విలాప వాక్యంలో చదువుతాం. విలాప వాక్యములో 20 గ్రంథం తర్వాత విలాప వాక్యములో
మూడవ అధ్యాయము 31 32 33 వచనాలు చదువుకుందాం. దేవుడు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగచేయుడు. హృదయపూర్వకముగా విచారమునైనను బాధనైనను కలుగచేయుడు. అది దేవుని యొక్క మనస్తత్వం. దేవుణ్ణి దేవునిగా అర్థం చేసుకున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకెప్పుడు మంచే చేస్తాడు, దేవుడు మనకెప్పుడు మేలే చేస్తాడు అనేటువంటి సంగతి మనకు అర్థమైనప్పుడు మనం ఎల్లప్పుడూ దేవుడి వైపు చూస్తాం. ఓ భక్తుడు ఏమంటాడు 121లో, కొండల వైపు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? చూడండి 121వ కీర్తన మొదటి వచనం చదవండి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. తర్వాత 123వ అధ్యాయం మొదటి వచనం 2వ వచనం చదవండి. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఎంత మంచి మాట! దేవుణ్ణి ఎరిగిన వారు ఎంతో ఆశతో అంటే, ఒక యజమానుడి దగ్గర ఒక దాసుడు జీతగాడు ఒక పనివాడు ఉంటే మరి పనిచేసేది అక్కడే కాబట్టి సహాయం చేయాల్సింది కూడా ఆయనే అన్నట్టుగా మరి యజమానుని వైపే ఎప్పుడు చూస్తూ ఉంటాయి ఆ కన్నులు అనేటువంటి మాటను మనం చూస్తాం. అక్కడ ఒక ఇంట్లో పనిచేసే పని మనిషి ఉంటే ఆ యజమాను రాలు వైపే ఆమె చూసినట్లుగా మరి దేవుని బిడ్డలైన మనము, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ దేవుని వైపే చూడాలి, దేవుణ్ణే అర్థించాలి, ప్రార్థించాలి, దేవుని మీదనే ఆధారపడాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కానీ ఈ యొక్క రూతు గ్రంథంలో మరి ఎలిమెలేకు, అదే రీతిగా నయోమి, వీరిద్దరు భార్యభర్తలు, వారికి ఇద్దరు కుమారులు. ఈ నలుగురు వ్యక్తులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏకాఏకిన వారు బెత్లెహేమును విడిచి మోయాబు ప్రాంతానికి వెళ్ళారు. నిజంగా మోయాబు ప్రాంతము అది ఆశీర్వదింపబడినటువంటి స్థలము కాదు. మోయాబు ప్రాంతము దేవుని కోపములో ఉంది, దేవుని ఉగ్రత క్రింద ఉంది. ఎందుకంటే మోయాబీయులు అక్రమ సంతానము, వారు క్రమముగా ఈ లోకంలో జన్మించిన వారు కాదు, వారిపైన దేవుని శాపం ఉంది, దేవుని కోపం ఉంది. అలాంటి ప్రజలు నివసిస్తున్నటువంటి స్థలము అది పచ్చదనంగా ఉంది, లాభసాటిగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దాని వైపున చూసి ఈ కుటుంబం దేవుని సన్నిధికి, మందిరానికి, సంఘానికి, ప్రజలకు దూరమైపోయింది. తర్వాత ఇక మనం వరుస పెట్టి చెప్పుకోవడానికి చాలదు, కానీ దూరమైపోయినటువంటి ఈ కుటుంబము, ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతకాలం బాగానే ఉన్నారు. అక్కడ రాయబడింది ఓ 10 సంవత్సరాల వరకు బాగానే ఉన్నట్టుగా 5వ వచనం, ఋతు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహులోను కిలియోనను ఇద్దరును చనిపోయిరి. చూడండి, దేవునికి దూరమైన తర్వాత, దూరమైన నెల, దూరమైన వారం, దూరమైన సంవత్సరం, దూరమైన 4 ఏళ్ళు కూడా, 10 ఏళ్ళు కూడా, ఇక్కడ అందరికీ అదే 10 ఏళ్ళు పడుతుందని కాదు, కానీ దేవునికి దూరం అయిపోయిన తర్వాత కూడా వ్యక్తుల జీవితాల్లో ఆ నష్టాలు, కష్టాలు అనేటివి కనబడకుండానే ఉంటాయి. అబ్బా ఇదేదో బాగానే ఉంది, ఇప్పుడు ఈ లాక్డౌన్ కూడా చాలామందికి అట్టనే అనిపిస్తూ ఉంది, మందిరానికి రాకుండా ఇదొక మంచి కారణం దొరికింది, పనులకు వెళ్తున్నారు బాగానే, వ్యాపారాలకు వెళ్తున్నారు బాగానే, పెళ్ళిళ్ళకైతే ఇంకా సంబరంగా పోతున్నారు, చికెన్ దొరుకుతుందని, మటన్ దొరుకుతుందని, పెళ్ళిళ్ళకు చాలా సంబరంగా గంతులు వేసుకుంటూ వెళ్తున్నారు. ఏమండి, అక్కడక్కడ బాగానే ప్రయాణాలు చేస్తున్నారు, తిరుగుతున్నారు, కానీ దేవుని సన్నిధికి రావాలంటేనే కరోనా పేరు చెప్తున్నారు,
కరోనా పేరు చెప్తున్నారు, కరోనా ఉంది కదా అయ్యగారు అని. చూడండి, దేవుని వైపు చూడడానికి, దేవుని సన్నిధికి రావడానికి ఎవరైతే ఇంత కష్టముగా భావిస్తున్నారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుని సేవకునిగా దేవుని వాక్యాన్ని బట్టి వారి ఆత్మీయ జీవితంలో, వారి భౌతిక జీవితంలో వారు ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నారు. వారికి దేవుని పక్షాన వారికి శిక్ష, పనిష్మెంట్ వచ్చేటువంటి ఆ సమయం, ఆ సందర్భం ఉందని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాను, మనం ప్రభువుని నమ్మిన నాటి నుండి, ముందుగానే చెప్పాను, కష్టమైన, నష్టమైన, వ్యాధి అయినా, బాధ అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా, ఏ పరిస్థితులు ఎదురైనా కూడా మనం దేవుని వైపు చూస్తూ ముందుకు సాగాలి. దేవుని వైపు చూస్తూ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. ఇదే ఋతు గ్రంథంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో ఒక సందర్భాన్ని చూపిస్తారు. అక్కడ ఋతు గ్రంథం 1:6 చూడండి. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడళ్ళను ప్రయాణమైరి. ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక సందర్భం కనపడతా ఉంది. ఈ ఎలిమెలేకు, ఈ నయోమి కుటుంబము మాత్రమే మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. మిగతా ఇస్రాయేలీలందరూ ఆ యొక్క బెత్లెహేములోనే నిలిచి ఉన్నారు. ఆ బెత్లెహేములో నిలిచి వారు దేవుణ్ణి అర్థిస్తున్నారు, దేవా ఈ కరువు వచ్చింది, పిల్ల పాపలతో మేము ఇబ్బంది పడుతున్నాం. మరి ఆనాడు ఆదాముని సృజించినప్పుడు మరి ఇదంతా కూర మొక్కలని మీకే అన్నావు, ఈరోజు ఆ మొక్కలు పంట పండకుండా అయిపోయింది. ప్రభువా మీ కనికరం దయచేయ్యా, ఇదిగో ఈ సమస్తమును మీకు ఇస్తున్నానని సెలవిచ్చావు, ఆ సమస్తము లేకుండా అయిపోయింది, పిల్లలు అవోరిస్తున్నారు, ఏడుస్తున్నారయ్యా, కనికరించుదేవా అని ఇక్కడ వారు ప్రార్థించినట్లు మనకు కనపడట్లేదు. కానీ కరువులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే పనిచేస్తారు. దేవుడు ఆ యొక్క బెత్లెహేములో నిలిచి ఉన్నటువంటి ప్రజలను దర్శించి వారికి మంచి ఆహారం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఇష్టపడటమే కాదు, ఇది ఆయా గ్రామాలు, ఆయా పట్టణాలు చెప్పుకునేటట్లుగా వెళ్ళిపోయింది. బెత్లెహేము విస్తారంగా పంట పండుతుంది, బెత్లెహేము సమృద్ధిగా పంట పండుతుంది. ఇక్కడ సమృద్ధిగా పండుతుందని మనం తర్వాత 2వ వచనంలో బోయాజ్ గురించి చూస్తాం. అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఎదురు చూసిన వారు, దేవుని కొరకు నిలబడిన వారు సమృద్ధి అయినటువంటి భోజనాన్ని, చిన్న కుమారుడు అంటాడు కదా, నా తండ్రి ఇంట్లో సమృద్ధి అయిన భోజనము కలదు అని. మరి సమృద్ధి అయిన భోజనాన్ని ఇచ్చి బెత్లెహేము ప్రజలను ఆదరించినట్లుగా, ఆశీర్వదించినట్లుగా మనకి లేఖనం తెలియజేస్తూ ఉంది. ఇంకొక విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి, అదేంటంటే మరి బెత్లెహేమును విడిచిన నయోమి కుటుంబమే నష్టపోయింది, కానీ బెత్లెహేములో కరువులో నిలబడినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు ఎవరు కూడా నష్టపోయినట్టు, ప్రాణ నష్టం జరిగినట్లు, ఆస్తి నష్టం జరిగినట్లు, పరువు నష్టం జరిగినట్లు ఏమండి ఈ మిగతా ఇజ్రాయేల్ ప్రజల గురించి వ్రాయబడలేదు. అంటే ఇక్కడ ఏమర్థమైంది ఏమండి, ఏమర్థమైంది, యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించు వానికి శ్రమలు విస్తరించును అని రాయబడింది కదా. యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించు వానికి శ్రమలు విస్తరించును అని రాయబడింది. ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుణ్ణి విడిచి దేవునికి దూరం అయిపోయి ఆ శ్రమల పాలైనటువంటి కుటుంబం వలె మనం ఉండకూడదని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే బెత్లెహేములో నిలిచి ఉన్నటువంటి ప్రజలు తిరిగి దేవుని వలన కనికరించబడ్డారు, దేవుని వలన ఆదరించబడ్డారు, దేవుని వలన ఆశీర్వదించబడ్డారు. కానీ బెత్లెహేమును విడిచినటువంటి నయోమి కుటుంబం ఆర్థికంగా నష్టపోయింది, ఆత్మీయంగా నష్టపోయింది, సంతానపరంగా నష్టపోయింది, వ్యక్తిగతంగా తను నష్టపోయింది, తన భర్తను కోల్పోయింది, రిక్తురాలైపోయింది, అన్ని పోగొట్టుకున్నది అయిపోయింది. చూసారా, అందుగురించి ప్రభు యొక్క వాక్యం చెప్తుంది, యేసు వైపు చూచుచు మనము ఆయన అడుగు జాడలో ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. యేసు వైపు చూచుచు ఈ ప్రార్థన రోజున మనలను ప్రక్కకు లాగేటువంటి అపవాది, మార్గము తప్పించే అపవాది, మరి బెత్లెహేము కంటే కూడా మోయాబు పచ్చదనంగా కనబడేటట్టు చేసింది అపవాది,
నిజానికి దేవుని పరీక్ష ఏంటో తెలియదు కానీ 73వ కీర్తనలో వ్రాయబడినట్లు ఒక్కొక్కసారి భక్తుల కంటే భక్తిహీనులే బలంగానో భక్తుల కంటే భక్తిహీనులు ఆరోగ్యంగానో భక్తుల కంటే భక్తిహీనులు ధనవంతులుగానో గొప్పవారిగానో కనపడుతూ ఉంటారు కానీ అది శాశ్వత కాలం ఉండే దీవెన కాదు దేవుని దీవెన ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది దేవుని కృప ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది ఆయన వైపు చూద్దాం ఆకర్షించే ఈ లోక వైపు కాకుండా మోసగించే సాతాను వైపు కాకుండా ఆస్తిపాస్తుల వైపు కాకుండా ఏమండి ఈ లోక సంబంధమైన ఆడంబరాల వైపు కాకుండా దేవుని వైపు చూసి దేవుని మార్గములో మన అడుగులు సాగనించి మన గమ్యం చేరే వరకు మన మరణం వరకు నమ్మకంగా ప్రభువునే వెంబడిద్దాం దేవుడటి కృపతో ఈ మాటలు దీవించును గాక ఆమేన్.